రియాలిటీ షో డి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరి డి 13th సీజన్ గెస్ట్ గురించే అనే మాటలు. మరైతే 13th సీజన్ అయిపోయింది కింగ్స్ వర్సెస్ క్వీన్. ఈసారి థీమ్ ఏవై ఉంటుంది ఏమిటి అనేదే అంతా ఆలోచనలో పడిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సంబంధించినటువంటి విషయాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటుండగా, తాజాగా డీకి సంబంధించినటువంటి విషయాల్లో అందరూ చాలా గట్టిగా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. డీ ఛాంపియన్స్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్లో మరి హైపర్ ఆది దీపిక ప్రియాంక, హైపర్ ఆది ఇంకా దీపిక రష్మి సుధీర్ వీరితో పాటు ప్రదీప్ వీళ్ళందరితో పాటు మాస్టర్స్ అయిన గణేష్ మాస్టర్ ప్రియమణి పూర్ణ తమ రెస్పాన్స్ని కూడా అద్భుతంగా అందించేశారు. సో ఇంత సెటిల్ అవుతుండగా వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా తొందరగానే బయటకు స్ప్రెడ్ అవుతాయంటూ సుడిగాలి సుధీర్ రష్మి ఈ షో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారన్న మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపైన స్పందించారు మరి శేఖర్ మాస్టర్. ఎందుకంటే శేఖర్ మాస్టర్ డీ నుంచి కామెడీ స్టార్స్ అంటూ మాటీవీకి వెళ్ళిపోయారు, కానీ జబర్దస్త్ పిలుస్తుంటే మళ్ళీ కాదనలేక ఇటువైపు వచ్చేశారు. సో అదనమాట మ్యాటర్. సో ఇన్ని రోజులు హౌస్లో, ఇన్ని రోజులు స్టేజ్ పైన తమ నవ్వులతోనూ రొమాన్స్తోనూ పూలు పూయించినటువంటి రష్మి సుధీర్ ఇక మీదట కనిపించకపోయేసరికి శేఖర్ మాస్టర్ చాలా సీరియస్ అయ్యారట. నేనే ఇక్కడి నుంచి వెళ్ళి తప్పు చేశారు, మీరు కూడా ఆ తప్పు చేయకండి, ఇక్కడే మనకు మంచి లైఫ్ గ్రోత్ రెండు ఉంటాయి, కాబట్టి దయచేసి ఆ మాటని విని మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం విరమించుకోండి, సో మిగతా విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందామని శేఖర్ మాస్టర్ కూడా సుధీర్ అండ్ రష్మికి నచ్చ చెప్పినట్టుగా తెలుస్తోంది.